ఇచ్చింది బీజేపీ. మరి నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి మనం ఓటేద్దామా, కర్రు కాల్చి ఓత పెడతామా, మీరు ఒక్కసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతుండు. మరి చంద్రశేఖరరావు మతుండు మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలే. వేసినాక దిగినాక మాట్లాడుతుండో వేసే ముందు మాట్లాడుతుండో. రైతు బంధు పథకం వేస్తలేరని ఓ సన్నాసోడా, సోయిలేనుడా, చవడా, దద్దమ్మ, దిక్కుమాలినోడా, దివానగా నువ్వు దిగిపోయే నాడు మా భట్టి విక్రమార్క గారి చేతిలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతోని దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద 7 లక్షల అప్పు పెట్టినావు. ఆయన గట్టోడు కాబట్టి బట్టి ఎట్లో కట్లా తట్టుకొని ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు. ఆయన చేసిన అప్పులకు, ఆయన పెట్టిన ఉద్దరలకు 5000 కోట్లు నువ్వు చేసిన అప్పులకు కట్టిండు, 27000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించిండు. ఇవాళ ఆల్రెడీ 69 లక్షల మంది రైతులుంటే 64 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాల పైసలు వేసిండు. ఇక మిగిలింది 4 లక్షల మంది రైతులే. మిత్రులారా మీరు రాసుకోండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో 7500 కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు, ఆఖరి వరకు ఉన్న వాళ్లకు అందరికీ రైతు భరోసా పథకాన్ని, మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. ఒక పక్కన జీతాలు ఇచ్చుకుంటూ అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, బడులలో మధ్యాహ్నం భోజనం వండే వర్కర్స్ నుంచి ప్రతి వాళ్లకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తూ నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి 7 లక్షల కోట్ల అప్పుకు 27000 కోట్ల రూపాయలు మెత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము 150 రోజులు తిరిగే లోపలనే 7500 కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ సన్నాసి సోయి లేకుండా వచ్చి కేసీఆర్ దిగిపోయిండు, రైతు భరోసా ఆగిపోయింది అంటాడు. వస్తావా నువ్వు మే 9 తారీఖు నాడు అమరవీరుల స్థూపం ముందు చర్చ పెడతాం, అమరవీరుల స్థూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా, ఏ రైతుకైనా, అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మధిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రా, శిక్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఆయన సిగ్గులేనోడు, ముక్కు ఎట్లాగింత పోడుకుంది రాసినా రాస్తాడు. ఏంటంటే రాస్తే కొంచెం అరిగితే పోయేదే ఉందిలే, ఇంత పెద్దగా ఉందని. అట్లాంటోడు ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు, అది మన దురదృష్టం. ఇదే కాకుండా అల్లుడు